ఒక క్లయింట్ నా దగ్గరికి రావడం జరిగింది. ఆయన జాతక చక్రం అంతా చూస్తున్నప్పుడు నేను కార్ తీసుకున్నాను గురువుగారు, తీసుకోబోతున్నాను, అదే బ్లూ కార్ అని చెప్పడం జరిగింది. సరే, అతని యొక్క దీని ప్రకారం చూసినట్లయితే అతనిది సింహరాశి, అతను గోల్డెన్ ఎల్లో కానీ వైట్ కలర్ కానీ లేకపోతే పర్పుల్, రాయల్ పర్పుల్ అంటే డార్క్ పర్పుల్ కానీ తీసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఆ కారులో జర్నీ చాలా సుఖవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇతనికి ఏదైతే యాంటీ కలర్ ఉందో ఆ కలర్ని అతను తీసుకోబోతున్నాడు. సో ఈ కాన్సెప్ట్లో నేను చెప్పడం జరిగింది, బాబు బ్లూ కలర్ వద్దు, నువ్వు గో టు వైట్ ఆర్ అనదర్ కలర్ అని చెప్పడం జరిగింది. అప్పుడు అతను ఆ యొక్క క్యాన్సిలేషన్ చేసి దాదాపు అన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత తీసుకునే సమయానికి అన్ని మార్పులు చేసుకొని చాలా కష్టపడి మళ్ళీ మార్చుకోవడం జరిగింది. తర్వాత అతను మళ్ళీ ఆశీర్వచనం కోసం రావడం జరిగింది. తర్వాత అడిగారనమాట, గురుగారు ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది మా సర్కిల్లోనే చాలామంది మిస్అండర్స్టాండింగ్స్తో కారు తీసుకునే స్ట్రగుల్ ఫీల్ అవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, వీడియో చేస్తే బాగుంటుంది కదని అడగటంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. అసలు మనిషి జీవితానికి కార్ కలర్కి ఏమైనా సంబంధం ఉందా? అయితే దాంట్లో ప్రయాణించే వారికి ఆ కలర్ ఎఫెక్ట్ అవుతుందా, అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్? సో ఏ కలర్ కారు కొనాలి అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏ రాశి వారికి ఏ కలర్ కూడా ఉంటుందన్నమాట, ఆ ఇన్ఫ్లుయెన్స్తో తీసుకున్నట్టయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే కలర్ అనేది మనిషి జీవితానికి ఎలా ఉపయోగపడుతుందంటే, ప్రతి కలర్కి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఆ pH అనేది మన యొక్క ఫ్రీక్వెన్సీతో కూడా కలిసినప్పుడే, ఆ ఫ్రీక్వెన్సీ యాక్టివేట్ అయినప్పుడు మనకి శుభమైనటువంటి యోగాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కలర్ థెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే అంశం అనమాట. ఈ కలర్ థెరపీ వల్ల కూడా మన శరీర తత్వం మీద కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. దానివల్ల మానసికంగా కూడా చాలా ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఏంటంటే, మనకి ఎటువంటి కారు తీసుకుంటే, ఏ కలర్ కారు తీసుకుంటే అనేది ముందుగా స్టడీ చేసి దాని మీద పూర్తిగా ఇష్టాన్ని పెంచుకున్న తర్వాతే కారు కొనటం అనేది మంచి విషయం అనమాట. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారు కొనడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే మీకు ఏ కారు నప్పుతుంది, ఏ కలర్ కారు నప్పుతుంది అనేది తెలుసుకోవాలి. అలాగే ప్రతి రాశి వారికి ఒక మైనస్ కలర్ కూడా ఉంటుంది, ఆ కలర్ అసలు వద్దనమాట, మీరు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ అవి. ఆ కలర్ని అవాయిడ్ చేయాలి అంటే అది ముందు మనం తెలుసుకోవాలి. కానీ అది నాకు చాలా ఇష్టం ఆ కలర్, మరి ఎలా అవాయిడ్ చేస్తాను అంటే, అప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏది అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉన్న కలర్ ఏదో తెలుసుకొని ముందు దాన్ని మన మైండ్లో నుంచి ఎరేజ్ చేసేయాలి. తర్వాత మనకి ఏది అనుకూలంగా ఉందో ఆ కలర్ని మనం చక్కగా ఇష్టపడటం అనేది చేయాలి. ఆ ఇష్టపడటం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కారుని తీసుకున్నట్లయితే మనకి దాంట్లో ఎంతో సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఎక్స్పీరియన్స్డ్గా చెప్పే పాయింట్ అన్నమాట నేను ఈ విషయాన్ని, అంటే ప్రయోగాత్మకంగా నిరూపింపబడింది కూడా. మీరు కూడా నేను చెప్పింది మీరు ట్రై చేసి చూడండి, కాబట్టి మీకే అర్థమవుతుంది. నేను కూడా చాలా కార్లు వాడాను, చాలా యాక్సిడెంట్స్, గొప్ప గొప్ప యాక్సిడెంట్స్, అంటే గొప్ప ఏంటి యాక్సిడెంట్లు అంటే అదొక మిరాకిల్ యాక్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయన్నమాట నా ఎక్స్పీరియన్స్లో. నేను గత కొన్ని వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్లను కూడా దృష్టిలో పెట్టుకొని మీకు మంచి నాలెడ్జ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. అదేవిధంగా అసలు వాహన యోగం రావడానికి రాజయోగం అంటారు. రాజయోగం అంటే ఏంటంటే, రాజు అయిపోవటం, ఒక రాజ్యాన్ని పరిపాలించేయటం అట్లా అనుకోవటం కంటే, రాజయోగంలో ముఖ్యమైనది ఏంటంటే రథం. మనకి రాజు రథంలో వెళ్తుంటారు. అదేవిధంగా మనం చూసినట్టయితే మనం కారులో వెళుతున్నప్పుడు ఒక్కసారి మీరు రైట్ కానీ లెఫ్ట్ కానీ టిల్ చేయండి, మీ యొక్క హెడ్ని, మీ కళ్ళని రోడ్డు మీద ప్రసరింపజేయండి ఒకసారి. చాలామంది నడుస్తూ వెళుతుంటారు, సైకిళ్ళ మీద వెళ్తుంటారు, రిక్షాల్లో వెళ్తుంటారు, ఆటో కోసం వెయిట్ చేస్తుంటారు, ఆటోలో వెళ్తుంటారు, బైకుల మీద నానా దండాలు పడుతూ వెళ్తుంటారు, ఐదారుగురు కూడా బైక్ మీద ఫ్యామిలీలు వెళ్తూ ఉంటారు, ఒక కారులో వెళ్ళాల్సిన వాళ్ళంతా ఒక బైక్ మీద నడుస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించారా? మీరు చూస్తే చక్కగా రాయల్టీగా టీవీగా మనం కారులో కూర్చొని ప్రయాణం చేస్తాం. అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి యోగము అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రాజయోగం మనకి ఎలా వస్తుంది అంటే, జన్మతః మన జాతక చక్రంలో శుక్రుడు విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వాలంటే చతుర్థంలో ఉన్నా కూడా ఈ యొక్క వాహన యోగం అనేది అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే కదా, శుక్రుడు మంచి మంచి పొజిషన్లో ఉన్నా కూడా శుభదృష్టిని కలిగి మంచి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల కూడా మనకి వాహనాలతో కూడినటువంటి రాజయోగం వస్తుందన్నమాట. అదేవిధంగా మనం వాహనం కానీ కొనాలనుకున్నప్పుడు మటుకి మీరు మీ యొక్క జాతక చక్రంలో కుజుని పొజిషన్ ఎలా ఉంది, రాహు యొక్క పొజిషన్ ఎలా ఉంది, తర్వాత అష్టమాధిపత్యం ఎలా ఉంది, అష్టమాధిపతి ఎలా ఉన్నాడు, ఇది కూడా గమనించుకుని ఆ కారు కొనే యోగం మనకు వచ్చిందా లేదా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు అవుతాయా అనేది తెలుసుకొని మీరు కారు కొంటే చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఏ ఏ రాశి వారికి ఎలాంటి రాజయోగాలు ఉన్నాయి అనే దాని మీద, ఈ యొక్క దాంట్లో వాహన యోగం, ఈ వాహన యోగంలో ఏ కారు కలర్ కొంటే మంచిది అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు బాగా ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను. అలాగే తెలుపు రంగు కారు ఉందనుకోండి, అది చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ రిపేర్లు తక్కువ ఉంటాయి. అలాగే రెడ్ కలర్ కారు కొన్నాం అనుకోండి, అది చాలా వేగవంతంగా మనం డ్రైవ్ చేయాలని ఉద్రేకపూరితమైనటువంటి విధానం ఆ యొక్క కారులో ఉన్న డ్రైవర్కి కలుగుతుందన్నమాట. అదేవిధంగా బ్లూ కలర్ కారు కానీ కొన్నట్టయితే తరచూ రిపేర్లు వెళ్తూ ఉంటాయి. అంటే రిపేర్లు అంటే మనం ఎప్పుడు గ్యారేజీకి పంపించడం, ఏదో చిన్న గీత పట్టడం, స్క్రాచ్ పడటం, మళ్ళీ బంపర్ మార్చడం, బంపర్ ఎక్కించడం, మళ్ళీ ఏదో డోర్కి తగలటం, మళ్ళీ డోర్ మార్చడం, ఇలా దాన్ని ఎప్పుడూ కూడా మనం తిప్పుతూ ఉండాల్సి వస్తుంది. అలాగే బ్రౌన్ కలర్ కారు ఉంటుంది, అది చాలా మంచి పొజిషన్ వస్తుంది కానీ అది కొంతమందికి మకర రాశి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లాక్ కలర్ కారు, ఎవరు పడితే వారు కొన కారు ఏదైతే ఉందో అదే బ్లాక్ కలర్ అన్నమాట. సో బ్లాక్ కలర్ కొనాలంటే ఒక కలేజా ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి వాళ్ళ దగ్గర, అంటే ఒక పదవి అధికారం ఇలాంటి ఎన్నో ఉంటేనే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు, అందరూ గంభీరంగా ఉంటుంది. అలాగే మైనస్ నెగిటివ్ ఎనర్జీస్ని కూడా ఎక్కువ ఆకర్షించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా ఎన్నో కలర్స్ గురించి నేను ఈ వీడియోస్లో చెప్పడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తాను. 2K మ్యాక్సిమం, ఎందుకంటే ఇది 2-3 గంటలు చెప్పాల్సిన సబ్జెక్ట్ అనమాట, 3-4 అవర్స్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి 2K కొన్ని పాయింట్స్ మాత్రమే నేను ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందనేది చెప్తాను. మీనరాశివారు, మీనరాశి అధిపతి గురుడు అనమాట. మరి మీనరాశి వారు ఎలాంటి కలర్ కారు కొంటే మంచిది చూసినట్టయితే బ్రాంజ్ కలర్, అలాగే పెరల్ వైట్, అలాగే గోల్డెన్ ఎల్లో, ఇవి వీరికి మంచి కలర్స్ అనమాట. అయితే మరి అవాయిడ్ చేయాల్సిన కలర్ ఏదైతే ఉందో చూసినట్టయితే బ్లాక్ కలర్ ఒకటి, అంటే నల్లటి కారు వద్దు, నల్ల కలర్ వద్దు, బ్లాక్ కలర్ కారు వద్దు, అలాగే డార్క్ కలర్ కారు కూడా వద్దు అనమాట. ఎనీ డార్క్ కలర్ కారు వద్దు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన ఏదైనా కూడా ఆల్ లైట్ కలర్ కార్స్ ప్రిఫర్ చేయొచ్చు, దాంట్లో కూడా బ్రాంజ్ కానీ, పెరల్ వైట్ కానీ, పెరల్ కానీ, అలాగే గోల్డెన్ ఎల్లో కానీ, ఇది బంగారు వన్నెలో ఉన్నటువంటి కలర్ కానీ మీరు తీసుకున్నారా, అసలు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది, అలాగే మెయింటెనెన్స్ అద్భుతంగా ఉంటుంది. దాంట్లో మీరు ప్రయాణం, సుఖవంతమైన ప్రయాణం, లాంగ్ జర్నీస్, చాలా అధికారము, హోదా, దర్పము, ఇవన్నీ కూడా మీకు వశం అవుతాయి అన్నమాట. మీనరాశి వారు విశేషంగా ఈ గోల్డెన్ కలర్ కార్ని ట్రై చేసి చూడండి, చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి మ్యాక్సిమం వీరు లైక్ చేసే వాటిలో చూసినట్టయితే బ్లాక్ ఒకటి, బ్లాక్ కావాలి, బ్లాక్ కావాలని అడుగుతుంటారు చాలా వరకు. అలాగే లైట్ కలర్ కార్స్, గ్రే కలరు, ఇలాంటి బ్లాక్ షేడ్లో ఉన్న కలర్సు, మిగతా లైట్ కలర్స్ ప్యారెట్ గ్రీన్ లైట్ కలర్ ఇలాంటివి అట్రాక్ట్ అవుతుంటారు వారు, కానీ మీరు వాటిని మ్యాగ్జ్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. మరి నాకు చాలా ఇష్టమైనటువంటి బ్లాక్ మీరు వద్దన్నారే, మరి ఎట్లాగూ అని మీరు అన్నట్లయితే తప్పకుండా మీరు కారు కొనే ముందు బ్లాక్ అంటే ఇష్టం కానీ మీ యొక్క జాతక రీత్యా కానివ్వండి, లేకపోతే మీ యొక్క రాశి ప్రకారం మీరు ఆ ఫ్రీక్వెన్సీకి యాక్టివ్గా లేరు కాబట్టి తప్పకుండా మీరు బ్లాక్ని అవాయిడ్ చేయాలి. కాబట్టి ముందు బ్లాక్ మీద ఉన్న ఇష్టాన్ని తీసేయండి, తరువాత మీరు ఏదైతే గోల్డెన్ కలర్ కొంటారా, పెరల్ తీసుకుంటారా, లేకపోతే గోల్డెన్ ఎల్లో కలర్ తీసుకుంటారా, దాని మీద ఇష్టాన్ని పెంచుకోండి. ఫస్ట్ దాన్ని చూడండి, ట్రయల్ వేయండి, వెళ్ళండి, అప్పుడు దాని మీద ఇష్టాన్ని పెంచుకున్న తర్వాత ఆ కారు కొనడానికి ప్రయత్నం చేయండి. ఇది నా యొక్క సలహా మాత్రమే, అది మీ ఇష్టం, మీరు ఎలాంటి కారు కొంటారో మీ ఇష్టం అన్నమాట. ఇక నేను మాత్రం నా యొక్క అభిప్రాయాన్ని, సలహాని ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను.
అలాగే ఈ 12 వీడియోలు చూడండి, ఎందుకంటే మన ఇంట్లో డిఫరెంట్ రాసులతో ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కో రాశి, ఒక్కొక్కరికి ఒకటి కనెక్ట్ అవుతుంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్నవారు ఒకళ్ళు సింహరాశి ఉండొచ్చు, ఒకళ్ళు కన్యారాశి ఉండొచ్చు, ఒకళ్ళు మకర రాశి ఉండొచ్చు, ఒకళ్ళు కుంభరాశి అయి ఉండొచ్చు. కాబట్టి ఈ నలుగురికి కనెక్ట్ అయ్యే కలర్ ఏదుందో, ఏది అవాయిడ్ చేస్తే బెటర్, ఈ నలుగురికి కూడా అవాయిడ్ చేసే కలర్ ఏదైతే ఉందో అలా మీరు చూసుకొని తప్పకుండా మీరు ఫాలో అయితే చాలా మంచి ఫలితాలు పొందొచ్చు అన్నమాట. నేను చాలా టాప్ రేసర్ని, చాలా స్పీడ్గా డ్రైవ్ చేయగలను. అలాగే నేను ఎన్నో వేల అంటే లక్షల కిలోమీటర్లే డ్రైవ్ చేసి ఉంటాను మ్యాక్సిమం. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, నాకున్న అనుభవం ప్రకారం కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను తోటి డ్రైవర్లకి. నేను డ్రైవర్నే, డ్రైవింగ్ చేసేవాడు ప్రతివాడు డ్రైవరే. కాబట్టి మీరు డ్రైవర్గా ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే రోడ్డు మీద వెళుతున్న వాళ్ళందరూ పిచ్చివాళ్ళే, మనం ఒక్కళ్ళమే మంచివాళ్ళం, మంచిగా డ్రైవ్ చేస్తున్నాం. కాబట్టి మనం చాలా మంచి డ్రైవర్, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్ళందరూ పిచ్చివాళ్ళు. కాబట్టి వాడు ఒకడు ఇటొస్తాడు, ఒకడు ఇటొస్తాడు, ఒకడు గబుక్కున వస్తాడు, ఒకడు ఇటు వెళ్ళిపోతుంటాడు, ఇలా రకరకాలుగా వెళ్తుంటారు. మనం వాళ్ళందరినీ తప్పించుకుని వెళ్ళే విధంగా అలర్ట్గా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా అలర్ట్గా డ్రైవ్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కడమే మంచివాళ్ళం, రోడ్డు అంతా కూడా పిచ్చి రోడ్డు. కాబట్టి మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని మైండ్ సెట్ని, కళ్ళని, కాళ్ళని, చేతులని అదుపులో ఉంచుకొని డ్రైవ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు డ్రైవ్ చేసినప్పుడు ఫోన్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినట్లయితే మీ యొక్క మైండ్ పనిచేయదు, ఓన్లీ మీ మాట్లాడుతుంది మాత్రమే పనిచేస్తుంది. ఒక్కోసారి దృష్టి కూడా మందగించే అవకాశం ఉంటుంది, ఎదురుగా ఉన్నది కూడా సరిగ్గా కనపడకపోవచ్చు. అలాగే మీ వెనక ఇంకొక డ్రైవర్స్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు డ్రైవింగ్లో తేడా వచ్చేస్తుంది, వెనక వాడికి తెలిసిపోతుంది వీడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడని. ఎందుకంటే మీరు సైడ్కి వెళ్తుంటారు, మెల్లిగా వెళ్తుంటారు, స్లోగా చేస్తుంటారు అన్నమాట, చుట్టుపక్కల హార్న్ కానీ ఏది పట్టించుకోరు. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడద్దు. తర్వాత సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ లేకుండా చనిపోయిన వాళ్ళు మనం యాక్సిడెంట్లో ఎంతోమందిని మనం చూసాం. కాబట్టి మీకంటూ ఫ్యామిలీ ఉందనేది గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేయాలి. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ డ్రైవింగ్ చేస్తూ ఎప్పుడు కూడా గొడవాడుకోకండి. ఒకవేళ మీరు గొడవాడుకోవాలనుకుంటే చక్కటి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి కారును పక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినంతసేపు గొడవాడుకుంటారా ఏం చేస్తారా తర్వాత సంగతి. కాబట్టి డ్రైవ్ చేస్తూ మటుకి మీరు గొడవ పడటం వల్ల జరిగేది మీకు నష్టం కాదు, ఎదుటివాడికి కూడా నష్టపోతారు. మీరు హిట్ చేసి వెళ్ళినట్టయితే వాడికి ప్రాణాలు పోవచ్చు, చాలా ఇబ్బంది అవ్వచ్చు, అంగవైకల్యం రావచ్చు, వాడి జీవితమే నాశనం అవ్వచ్చు. కాబట్టి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనతో పాటు ఎదుటివాడికి అపకారం జరగకుండా చూసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలనేది ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి అందరూ కూడా మీరు మంచి కారును నడిపే అదృష్టాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలతో తొలతీయగాలని, మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలతో తొలతూగాలని శ్రీ చాముండేశ్వరి మాతని కోరుకుంటూ అందరికీ శుభ వాహన యోగ సిద్ధిరస్తు. శుభం భవతు మే సదాశివం.